चलो अंदर की शरारतुलो राज निवास समर्पित मास मलन मुच्छल पार्ट बाय वाकमेट फुटवेयर एंड माय डॉक्टर फेन रिपोर्ट की स्वागत वे मी नर्स काका इक अरसक रुलाटी मोका ఇక నారా వారింట సంబరాలు అంటే ఎట్లుంటది ఏం చేసినా పెద్ద చేయనా ఇక మనవడు దివ్యాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో ఏకంగా 33 లక్షల రూపాయలు పెట్టి అన్నదానం చేయించిరట మామూలుగా అంటే ఎంతమంది అన్నార్తులు అన్నం ఆకలి తీరాలి చెప్పుర్రి ఇక పర్వదినం పండగ దినం అంటే గిట్ల కదా మనవడు పుట్టినదినం కూడా ప్రజలకు సేవ చేసిండు చూడు అన్నం పెట్టి ఆకలి తీర్చిండు గట్లుండాలే లెక్క అంటే తరీకున్న నాయకుంది గట్లనే ఉంటుంది కథ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు ఇయ్యాల ఇక ఆయన మనవడి పుట్టినరోజు సందర్భంగా భారీ విరాళాన్ని అందజేసింది నారా కుటుంబము నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల కొండమీన ఒక రోజు అన్నప్రసాద వితరణకు 33 లక్షల విరాళాన్ని లోకేష్ బ్రహ్మిణి దంపతులు అందజేసిండ్రులా తిరుమలల తరికొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద వితరణ కోసము ఈ విరాళాన్ని కేటాయించిండ్రు ప్రతి ఏటా దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమలల అన్నదాత వితరణకు అయ్యా మొత్తం వ్యయాన్ని విరాళంగా ఇస్తున్నది నారావారి కుటుంబం ఏనాడికి అంచెల్లు ఈ ఏడాది కూడా ఆనవాయితిని కొనసాగించిండ్రులా తిరుమలలున్న తరికొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద వితరణ కేంద్ర భవనంల ఇయల డోనర్ మాస్టర్ నారా దేవాంశన పేరుతోని ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అబ్బా వరేవా కొట్టినా మళ్ళీ రికార్డు జగనాలు అంటే జగనాలు ఏపీల రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నానుకో రాత్రి వామ్మో నర్సికాక గంతా మొత్తం ఆగుతలేవు గంతా ఏం రికార్డే జగన్ కొట్టిందంటారా ఇకేమున్నది ప్రతి రైతు మీద 2,50,000 మీదనే 550 రూపాయల చిల్లర అప్పేసిండట మరి ఇది కూడా ఒక రికార్డే కదా రైతులకు ఎవరైనా ముప్పు ఉంటే తీర్చారా కానీ ఇక మన సార్ మటుకు అప్పేస్తున్నాడట ఇక మరి ఇంతకంటే రికార్డులు ఏం కావాలి రికార్డు బద్దలు కొట్టుట్లో జగనాలు అంటే జగనాలే ఈ 3.5 ఏళ్ళలో ఈ నడిమించిన తీసుమారు కాను ఏపీలో ఎవరు లేరంటే నమ్మూరి కావాలంటే ఒట్టు చూడూరి కొట్టు జగనాలు కొట్టు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టు నువ్వు ఇక ఇంతకంటే ఇంకా నీకేం తెలుస్తా చెప్పు దేశంలో రైతుల మీద అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రంగా ఏపీ ఒకటే నిలిచిందట నుల్లా ప్రతి ఒక్క రైతుకున్న రుణభారంలా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నది ఏపీలో ప్రతి రైతు మీద సగటున 2,45,554 రూపాయల అప్పు ఉన్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది ఇక ప్రతి రైతు మీద అప్పున్న రాష్ట్రాలలో 5వ స్థానంలో నిలిచింది తెలంగాణ ఇక ఇక్కడ సగటున ప్రతి రైతు మీద 152,113 రూపాయల అప్పున్నది దేశంలో రైతాంగ ఆర్థిక పరిస్థితులు అప్పుల గురించి రాజ్యసభల ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందుల్లా చూసిరు కదా ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు ఓ మిమ్మల్ని సుఖంగా చూసుకుంటా అని చెప్పి నువ్వు చూసుకున్నది ఏం లేదు గనడా లేనప్పులు తీసుకొచ్చి పెట్టినావు ఏమన్నా ఉన్నదా సక్కదనం జగనాలు మళ్ళీ ఇంకొక పారి ఒక్క ఛాన్స్ అని పోయేవు జనాలు దుమ్మెత్తిపోతారు నీ మీన ఏ చూసినారా ఏపీలో ఎట్లున్నదో వ్యవహారం తెలుగుదేశం పార్టీ విన్నింగ్ సురువైందో సో ఇక మీరు ఎన్ని గాలి వేసాలు వేసినా మీ గాలి మొత్తం పోయినట్టు ఇంకేం లేదు మీరేం గత్తరవాడకు తాత తత్రపోయి బిత్తరైనా కూడా మీ చేసేది ఏం లేదు మా విజయం సురువైందని చెప్పి దానికనే అనుకొస్తాడు నడుస్తున్నా నారా లోకేష్ మరి ఆ ముచ్చట ఏందో కూడా అరుచుకోవాలి కదా ఎందుకంటే ఈ పాటికే పాదయాత్ర సురువు చేసింది కదా మొత్తం ఏపీ అంతా తిరుక్కుట ఇక ఆ ముచ్చట మీదకి వెళ్ళి ఇక ఈ విజయం కోసం అని ఇన్ని తిరిగిలా చెప్తున్నాడు ఒక పారి మనం ఒక్కసారి చూసొద్దాం రారి యువగళం పాదయాత్రల లోకేష్ ని మర్యాద పూర్వకంగా కలిసిండ్రుల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన రామ్ గోపాల్ రెడ్డి కంచర్ల శ్రీకాంత్ వేపాడ చిరంజీవి ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్సీలకు శాలువా కప్పి సన్మానించిండ్రు లోకేష్ గాలిపంక పార్టీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోలని చెప్పుకొచ్చిండ్రు లోకేష్ ఇన్ని ఇబ్బందులు పెట్టినా ఎనిక్కి తగ్గకుండా సైకో పాలన మీద మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చిండుల్లా ప్రజా సమస్యల మీద మండలిలా గల వినిపించాలన్నారు ఇక గల మీద
నమ్మకం పెట్టుకుని సీట్ ఇచ్చి లోకేష్ కే మా గెలుపును అంకితం చేస్తున్నట్లు తెలిపిండు ముగ్గురు ఎమ్మెల్సీలు అని మస్తు కూశాయిండు 2024 ఎన్నికలల్లా పార్టీ గెలుపు కోసం లోకేష్ డైరెక్షన్ లో పని చేస్తున్నామని ముగ్గురు ఎమ్మెల్సీలు ఎప్పుకొచ్చిండ్రులా చూడండి రకపారి అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడ్డా కూడా చైతన్యవంతులైన రాయలసీమ ప్రజానీకం తెలుగుదేశం వాటి వైపే మొగ్గు చూపడం జరిగింది అదే విధంగా ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ కూడా అధికారులపైన ఒత్తిడి తీసుకొని వచ్చి డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వకోకుండా చేసే దుస్థితి రాష్ట్రంలో ఉందంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా పరిడవిల్లుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలా ఏది ఏమైనప్పటికీ కూడా మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచే ఈ పాదయాత్ర ప్రారంభం కావడం యువగలం ముఖ్యంగా యువతలో యువతకు ఒక ఆశాకిరణంగా లోకేష్ బాబు గారు కనబడడం జరుగుతుంది అది సూచించు కదా మొత్తానికైతే పాదయాత్ర కూడా మస్తు జోరుగా అవుతున్నది ఇక మొన్న విజయం సాధించిన ఎమ్మెల్సీ ఎన్నికలతోని గాలిపంగ పాటలో గూబులు పుడుతున్నట్టే ఉన్నది కథ చూడబోతుంటే ఎందుకంటే శేషేటి అని గాలి చేతలు కదా ఇక గవ్వన్ని కూడా పట్టించుకోకుండా నెగ్గిండ్రు కదా గట్లనే ఉంటది మరి ఒక ఛాన్స్ అని చెప్పి ఏపీని మొత్తం పురాగా ఆగం చేసి పెట్టిండ్రు ఇక ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంకేమన్నా ఉన్నదా ఏమీ లేకుండా చేసి పెడతారు అని జనాలకు కూడా బాగానే అర్థమైతున్నట్టున్నది అందుకే గిట్లున్నది కథ ఇక మురసకుండ్రి తాత దగ్గర పడ్డాయి రోజులు అని చెప్పి నారా లోకేష్ కూడా పాదయాత్రల జోరుగానే భరోసా ఇచ్చుకుంటూ పోతున్నాడు ముంగలకి జనాలతోని అని యాగం గాలిపోని మీలు కూలిపోని నేను బతికే ఉన్నారా నాయన నేను ఏడు చచ్చిపోయినా ఇంకా నాకు నూకలు ఒడిసే ఉన్నాయి అంటుంటే పోయినకుంటా సోషల్ మీడియాలో పట్టుకొని కోట శ్రీనివాసరావు చచ్చిపోయిండు చచ్చిపోయిండు దీనాలకు వచ్చి తిరిగిపోతా అర్రా బువ్వ మీ పాడైపోరు నేను బతికే ఉన్నాను సో అని పాపం పెద్ద మనిషికి ఆయనే మాట్లాడవలసి వస్తుంది చూడుర్రి ఇక సవక ముందుకైతే సచ్చిన వదంతులు తెస్తే మనసు బాధ అనిపించదా ఇక ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయా జరంత రిటైర్మెంట్ తీసుకున్నాడో ఏమో ఇక అంతలే చచ్చిపోయిండు చచ్చిపోయినా అంటే మనం వాళ్ళకు వచ్చినామో దాని ఏందో కానీ బతుకున్న మనిషిని చంపేటాలకు పాపం బాగా బాధపడుతున్నాడు ఇక చూడురు ఆయన మాటలల్లనే కొంచెం ఏదన్నా ముచ్చటి తెలుసు ఆలస్యం ఓ దాన్ని చక్కర్లు కొట్టిపిస్తారు అది ఇది ఇట్లయింది అట్లయింది ఇక సావక ముందే చచ్చిపోయిందని కూడా పేరు చేస్తారు ఎవరు చేసిండ్రు ఏం చేసిండ్రు గట్లా అంటుంది గీమె అని అనుకుంటున్నారా ఇంకెవరులా సోషల్ మీడియాలా ఒక్కటంటే ఒకటి బాగానే పుట్టిస్తారు కదా నల్ల సోషల్ మీడియాలా వార్తలు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు చచ్చిపోయిండని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు షాకు గురి చేసినాయి కదా ఇక ముచ్చట మీద గైననే కోట శ్రీనివాసరావు స్వయంగా స్పందించిండుల్లా సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధ మాటల మీద మస్తు గరమైండు గాయన నేను పూర్తి ఆరోగ్యంతో బ్రహ్మాండంగా ఉన్నా నేను చచ్చిపోయినాను ఎవరు చెప్పిండ్రు ఏమన్నా ధమాకున్నదా కొంచెమన్నా నేను మంచిగున్నా ఎవరు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు అని చెప్పి తనదైన శైలిలో చమత్కరించుకుంటూ వీడియోలు పోస్ట్ చేసిండ్రు కోట శ్రీనివాసరావు స్వయంగా ఎవరో సోషల్ మీడియా పోయానని కోట శ్రీనివాసరావు దుర్మారణం అని అలాంటి వార్తలు నాకు తెలియదు పొద్దున్నే ఇప్పుడు కనీసం నేను మాట్లాడాను ఒక 50 ఫోన్లు నాకు ఇస్తే బాగుండదని వాళ్ళు వీళ్ళు అంటే మా కుర్రాడు మాట్లాడాడు ఎన్ని ఫోన్లు వచ్చినాయో నుండి అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చేసారు వ్యాన్ గీని వేసుకుని ఓ 10 మంది పోలీసు వాళ్ళు ఏంటంటే ఏదో తెలిసిన ఆయన కదా పెద్ద ఆయన 10 మంది వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు అందుకని అని సెక్యూరిటీ వచ్చామండి ఏం మాట్లాడితేనే వాళ్ళు అరే ఇదేంటండి అంటే మీరు మమ్మల్ని అడిగితే ఎలా అంటే దయించి మీరే కాస్త చెయ్యండి ఇలాంటివి అరికట్టండి లేదా పెద్దవాళ్ళు ఉంటే గుండాయి చచ్చిపోతారు అని చెప్పి చెప్పాను కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనం చేసుకుంటూ చండాల పనులు బోళ్ళు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి ఇది అక్కర్లేదు మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు అది చూసిండ్రు కదా గదన్నట్టు ముచ్చట మీకు సోషల్ మీడియాలో లైకులు అచ్చుడు కోసం వ్యూస్ అచ్చుడు కోసం నేను చచ్చిపోయినాను వాడుకుంటారని చెప్పి బాగానే గరమైండు కదా కొంచెమన్నా ధమాకుండాలా మరి ఈ సోషల్ మీడియాలో అడ్డగోలుగా కొందరు ఇష్టం వచ్చినట్టు వార్తలు పెడుతున్నారు ఇగాళ్ళకు గట్టిగానే అరుచుకున్నాడు కదా మొత్తానికైతే మళ్ళొక తేప గీసుంటే ఏయకుండ్రి సుమా బతికున్నలో కూడా చంపకుండ్రి ఇక సోషల్ మీడియా ఉన్నది కదా అని చెప్పి గింతంటే గింతంత రాసి పెట్టద్దు అడ్డమైన వార్తలు చెప్పి గిట్లా ఆగమాగం చేస్తే గిట్లనే ఉంటది ముచ్చట జర పైలం ఇప్పటికన్నా ఏ
పాడైపోను. ఇక్కడ తెలంగాణలో మన దేశంలో ఇంతీడొచ్చిన ఓ తన పిల్ల దొరకక కులాలతోటి ఓ చచ్చిపోతుంటే ఇక గిడ చూడురే ఒక ఆయన ఈ వీరుడు ఎట్లున్నాడో, వయసు ఏమో 92 ఏళ్ళు. ఇక ఇప్పుడు మళ్ళీ రింగు తొడిగిన పెళ్లితోటి ఎన్నో దొరికేనా 5వ పెళ్లి? అమ్మమ్మమ్మ అగుడు పడ్డావా, కరువులు ఉన్నావురా వారి నువ్వు? ఇక ఒక్కదాలకే దిక్కులేదురా అంటే 5గురిని మళ్ళీ ఈ 92 ఏళ్ళ పెళ్ళిలో చేసేసుకొని మరి ఎంతలా మునగలం కదా ఎట్ల సంగతి? గమతే ఉన్న చూడు రోగతాన, మరి ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేద్దామని ఆ చేసుకున్నామో కానీ ఇక బయట దేశాల పంటి కిసోటి ముచ్చట్లు బలగమ్మత అవుతుంటాయి ఇలా. ఇక ఆడన ఆయన క్రికెట్ 92 ఏళ్ళకి లగ్గం అంటే మామూలుగా ఉంటుంది కథ. ఇన్న రావులగ్గి ముచ్చట లగ్గం చేసుకునేందుకు 92 ఏళ్ళ వయసున్న ముసలైన కూడా పెన్లో పెన్లో అని అంటున్నాడుల్లా. ఇయగైనా ప్రియురాలు ఏలుకు వెడ్డింగ్ రింగు దొడిగేతందుకు కూడా రెడీ అయిండుల్లా. ఇయగి ముసలి వయసు పిల్లగాడు ఎవలో కాదు, మీడియా మొగల్, ఆస్ట్రేలియన్ అమెరికన్ వ్యాపారవేత్త రూపట్టు మార్దోకు. ఇప్పటికే తన ప్రియురాలతోని ఎంగేజ్మెంట్ జరిగిందట. ఇప్పటికే 4 విడాకులు తీసుకున్న మర్దోకు ఇది మాత్రం శివర్ లగ్గమేనని అంటున్నాడు మరి. అయితే 4వ భార్యతో విడాకులు తీసుకున్న 7 నెలలకే ఇంకొక పెళ్లికి సిద్ధమయ్యిండు. 4వ భార్య జెర్రీ హాలత్తోని గతేడాది ఆగస్టులోనే మార్దోక్ విడాకులు తీసుకున్నాడు. ఈ అటెనక సిక్కి మళ్ళొక పారి ప్రేమల వాడిన గైన ప్రియురాలు ఆన్ లెస్లీ స్మిత్ ముందల పెళ్లి ప్రపోజల్ పెట్టిండట. మార్చి 17న న్యూయార్క్ లో ఎంగేజ్మెంట్ జరిగిందని అమెరికా మీడియా చెప్పుతున్నదుల్లా. ఇక ప్రేమల వాడేతందుకు భయపడ్డగాని ఇదే నాకు చివరి లగ్గం అని మార్దోక్ అన్నట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇంకో రోకేమో ఆన్ లెస్లీ స్మిత్ భర్త కూడా ఒక వ్యాపారవేత్తరట. 14 ఏళ్ల క్రితము గైని చచ్చిపోయిందట. మర్దోకి చేసిన పెళ్లి ప్రతిపాదనకు అంగీకారం తెలిపిందట స్మిత్. ఇక గైని తోడు జీవితం పంచుకున్నట్ల మస్తు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చిందట. మస్తు గమ్మత్తున్నదిలే ముచ్చట. ఇక న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బిలియనీర్ అయిన మర్దోకు జెర్రీ హాల్ ను లగ్నం చేసుకున్నాడు. తనకంటే 25 ఏళ్లు చిన్నదట హాల్. ఇక మర్దోకు తన 2వ భార్య నుంచెల్లి విడిపోయిన సందర్భంలో చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన భరణాలలో ఒకటిగా నిలిచిందట. ఇక సమయవల ఆమెకు $1.7 బిలియన్ ఆస్తి ఇచ్చినట్లు సమాచారం వినబడుతున్నది. ఇక గివ్ అన్నట్టు వాటి రాజు నివాస్ సమర్పించు మాస్ మళ్ళీ ఉంచట్టు పాడు బై వాక్మేట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ ఫెయిన్ ప్రొడక్ట్ చూస్తూనే ఉండేది. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.